ఇక వృషభ రాశి ఫలితాలు. ఈ సంవత్సరం వృషభ రాశి మనం చూసుకున్నట్లయితే వృషభ రాశికి ముందుగా చెందేటువంటి నక్షత్రాలు ఏమిటి, ఎవరు చెందుతున్నారని చూస్తే కృత్తిక నక్షత్రం మిగిలినటువంటి మూడు పాదములు, 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదములు, మృగశిర నక్షత్ర 2 పాదములు, వెరసి ఈ 9 పాదముల వారు వృషభ రాశికి చెందుతున్నటువంటి వారు. అంటే ఈ ఊ ఏ అనేటువంటి కృత్తిక నక్షత్రం 3 పాదాలు, ఓ వా వి ఉ అనేటువంటి రోహిణి నక్షత్ర 4 పాదాలు, వే ఓ అనేటువంటి మృగశిర నక్షత్ర మొదటి 2 పాదాలకు సంబంధించినటువంటి ఈ 9 పాదాలతో, ఈ పేర్లతో, ఈ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభం అవుతూ ఉన్నాయో వారు కూడా ఈ రాశులకు చెందినవారు అవుతూ ఉంటారు. కాబట్టి వృషభ రాశికి సంబంధించి ఈ సంవత్సర ఫలితాలు కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్య పూజ్యం 1, అవమానం 3. ఇక ముందుగా ఈ వృషభ రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి మానసికమైనటువంటి ఉద్వేగాలు ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం మూలంగా, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం మూలంగా, ధనస్థానాన్ని చూస్తూ ఉన్నటువంటి శని మూలంగా ఆదాయం అయితే వస్తూ ఉంది కానీ ఖర్చులు కూడా అదేవిధంగా కనబడుతూ ఉన్నాయి. మనకి సంబంధం లేనటువంటివి లేదా మనకి అవసరం లేదు అనుకున్నటువంటి వాటికి కూడా ఒక్కొక్కసారి విపరీతంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కనుక దీని మూలంగా కొంత మానసికంగా ఒత్తిళ్ళులోనే అవకాశాలు ఉన్నటువంటి అప్పటికప్పుడు మాటామాట పెరిగేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారి దగ్గర కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు ఉన్న ప్రదేశం కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి వేరే ప్రదేశంలో వ్యాపారం చేయాలి లేదా వేరే ప్రదేశంలో మనం ఉద్యోగం చేయాలి, ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కూడా వృషభరాశి వారిలో జరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే 15 వరకు కూడా జన్మలగ్నానికి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి మూలంగా వృత్తిరీత్యా మనం ఎందులో స్థిరపడాలి, ఎందులో స్థిరపడినట్లయితే మన జీవితం బాగుంటుంది అన్నటువంటి దాని మీద ఒక దిశానిర్దేశం తేలక 15 వరకు గడిచినటువంటి కాలం నుంచి రాబోతున్నటువంటి 15 వరకు కూడా వృత్తిరీత్యా కొన్ని సందిగ్ధాల మూలంగా ఇక్కడి నుంచి ఎటైనా వెళితే బాగుంటుందేమో, ఇంకా ఎక్కడైనా వ్యాపారం చేస్తే బాగుంటుందేమో, లేదా మనకున్నటువంటి ఆస్తిపాస్తులు విడగొట్టుకుని మనం ఏదైనా కొత్త వ్యాపారం పెడితే బాగుంటుందేమో అన్నటువంటి ఆలోచనలు జరుగుతాయి. కానీ ఇవన్నీ కూడా 15 తరివిన తర్వాత, దాటిన తర్వాత కొంత స్తబ్దతగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతవరకు వేచి చూడడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం మూలంగా మంచి ఆయుష్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. అలాగే ధనస్థానంలో కూడా వచ్చేటువంటి ధనం కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా ఒక ఉద్యోగానికి సంబంధించి లేదా ఒక అధికారులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత మీకు లాభం లభించేటువంటి అవకాశం 15 నుంచి మీకు లభిస్తూ ఉంది. ఇంతకుముందు ఏదైనా పెట్టుబడులు పెట్టి అవి రావటం లేదు అని అనుకున్నటువంటి విషయాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ 15 నుంచి మీకు అనుకూలంగా మారడానికి ఈ సంవత్సరం అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ గురువు, శని ఈ 2 గ్రహాలు ఈ సంవత్సరం కొంత అనుకూలించిన, గురువు కొంత మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాడు, శనిగ్రహం అనేది పూర్తిగా అనుకూలిస్తూ ఉంది. అయితే రవి, గురు, రాహువుల యొక్క దుష్పరిణామాల మూలంగా ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఏర్పడటం కానీ, కొద్ది ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండడం కానీ, అప్రమత్తంగా ఉండటం కానీ, లేదా కోపంతో ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళేటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు లాంటివి కొంచెం తగ్గించుకోవడం ఇటువంటివి చేస్తే మంచిది. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు విపరీతమైన ఆవేశాన్ని వృషభ రాశి వారికి ప్రేరేపించేసి ఉన్నటువంటి ప్రదేశాన్ని పాడు చేసి ఇంకా ఎక్కడో ఏదో మనకి ఉన్నతమైనటువంటి స్థానం వస్తుంది అని తీసుకువెళ్ళి ఉన్నటువంటిగా పడేసేటువంటి ప్రమాదం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం 15 లోపు రవిగ్రహానికి, అలాగే సంవత్సరం మొత్తం మీద అన్నదమ్ములతో కూడా విభేదాలు రాకుండా ఉండడానికి గాను సంవత్సరం మొత్తంలో వృషభ రాశి వారికి రాహుగ్రహానికి జపము, హోమము చేయించుకోవటం అనేటువంటిది కూడా ఉత్తమమైనటువంటి మార్గము. కాబట్టి గురుగ్రహానికి ఉన్నటువంటిది 6వ స్థానం అయినప్పటికీ కూడా గురుగ్రహం అనేటువంటిది శుభస్థానంలోనే ఉంది. కాబట్టి ఎటువంటి పాపగ్రహాల ప్రభావం గురువు మీద లేకపోవడం మూలంగా, భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క అనుకూలత మూలంగా ఆదాయం ఎట్లా ఉన్నప్పటికీ కూడా
ఆరోగ్య పరంగా, కోపాల పరంగా, ప్రయాణాల పరంగా మాత్రం ఈ సంవత్సరం రాహుగ్రహ ప్రభావం మీ మీద పడబోతుంది. కాబట్టి రాహుగ్రహానికి దోష పరిహారం చేసుకుని మిగిలిన విషయాలు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అటువంటి వాటిలో ఎటువంటి ప్రమాదము లేదు, నిరభ్యంతరంగా ఆనందంగా ఉండొచ్చు. ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ ప్రమోషన్లు జరగడం కానీ ఇటువంటివన్నీ కూడా చివరి వరకు ఇంకా మనకి వచ్చేస్తుంది, ఇక మనకి ప్రమోషన్ ఉంది అనుకున్న స్థాయిలో ఆగిపోవడం, కొంచెం నిరుత్సాహం కలిగించడం లాంటివి మాత్రం ఈ సంవత్సరం వృషభరాశి వారికి తప్పదు. అలాగే శరీరానికి సంబంధించినంత వరకు కూడా ఆరోగ్యానికి, మర్మస్థానానికి సంబంధించినటువంటి, మలమూత్రాదులకు సంబంధించినటువంటి కొంత అనారోగ్యాలు ఈ సంవత్సరం వృషభరాశి వారి మీద కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా రాహు యొక్క దోష పరిహారం చేసుకోవడం మూలంగా సుఖపడడానికి అవకాశాలు ఉన్నాయి.